సుధీర్ రెడ్డి గారు సౌమ్యులు అనుకోవాలా లేక గొడవల్ని గానీ ఫ్యాక్షన్ పోషించే వ్యక్తులు అనుకోవాలా? నన్ను సౌమ్యులు అనుకోవాలి. నేను ఫ్యాక్షన్ నిజానికి అన్ని దానికి దూరం. సౌమ్యుడికి నోటి దూలు ఉండదు కదా. నోటి దూలకు ఫ్యాక్షన్ నిజానికి రిలేషన్ లేదు కదా. ఎందుకు మీ నాన్న అలా భీష్మించారు పాలిటిక్స్ లోకి నా సంతానం వద్దు అని? ఎందుకంటే రాజకీయాలు అంటే ఏహభావమా ఎట్లా? నేను ఎట్లా ఎంజాయ్ చేయలేదు? నేను ఎప్పుడు పల్లెల్లోనే ఉన్నాను. వాళ్ళు ఏదో ఫారెన్ లో హ్యాపీగా తిరుగుకుంటారు, వాళ్ళకి ఏ లోటు లేకుండా హ్యాపీగా ఉండాలనేది ఆయన. సుధీర్ రెడ్డి గారికి నోటి దూలు ఎక్కువ. ఆ నోటి దూల ఉంది కాబట్టి అటు ఆదినారాయణ రెడ్డికి ఇటు రామసుబ్బారెడ్డికి సీఎం రమేష్ చెక్ పెట్టాలంటే పల్లె ప్రభావతి కన్నా సుధీర్ రెడ్డి గారు అయితే సరిపోతారు. అందుకే సుధీర్ రెడ్డి గారిని వైఎస్ఆర్సీపీలోకి జగన్మోహన్ రెడ్డి గారు ఆహ్వానించారు. దీనికి మీ సమాధానం? ఊరికి ఆదినారాయణ రామసుబ్బారెడ్డి రాజకీయంగా వచ్చినారంటే కేవలం మేము వాణ్ణి చంపినాం, వీణ్ణి చంపినాం, వాణ్ణి చంపినాం, వీణ్ణి చంపినాం అని ప్రజలకేమి ఒరుగుపెట్టింది లేదు, ప్రజలకేమి చేసింది లేదు. ఎప్పుడైతే ఆదినారాయణ రెడ్డి మంత్రిగా బాధ్యతలు చేపట్టారో ఆ తర్వాత మంత్రితో ఎందుకులే అనవసరమైన విషయాలకి ముందుకు పోయి లేనిపోని ఇబ్బందులు తెచ్చుకోవద్దంటూ సుధీర్ రెడ్డి గారి రిమోట్ ఎక్కడైతే ఉందో, ధర్మారంలో ఉందో, అక్కడి నుంచి బావగారు సూచనల మేరకు సుధీర్ రెడ్డి గారు నెమ్మదించారు కాస్త. నా ఉత్తర్వు లేకోకుండా నా సోదరుని కుమారుని పార్టీలోకి తీసుకువచ్చి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు, నా ప్రస్థానమే లేకుండా పోయింది, నాకెక్కడ విలువ అంటూ కూడా ఒక ఆరోపణ కూడా చేశారు మైసూరారెడ్డి గారు. అంతలా అంటే తమ్ముని కుమారుణ్ణి మైసూరారెడ్డి గారు అంతలా విభేదించడానికి గల కారణాలు ఏంటి? మేము వైఎస్ఆర్ పార్టీలోనే ఉన్నాము. మీకు కూడా తెలుసు, మా పెదనాన్న 2012లోనో జగనన్న జైలుకు పోయినాక వైఎస్ఆర్ పార్టీలో వచ్చినాడు. తర్వాత ఏమైంది, ఆయనకు విభేదం ఉంది, జగనన్నతో విభేదం ఉంది అనేది మాకు తెలియదు. అయితే పెద్దనాన్న దూరం అయ్యారు, ఉన్న మామ చూస్తే టీడీపీలో ఉన్నారు. ఇక మీ బలం ఏంటి ఇక్కడ? అందరూ కలుసుకుంటారు, లాస్ట్కి వచ్చే లోపల అందరూ ఒకటే అవుతారు, అదే రాజకీయం. వార్డు కౌన్సిలర్ని టీడీపీ వాళ్ళు అంటే ఆదినారాయణ రెడ్డి గారి కుమారుడు వారు మరో సోదరుడు వచ్చి అక్కడి నుంచి తీసుకెళ్ళడానికి ప్రయత్నించినప్పుడు గ్రామస్తులు ఆ ఊరి వాళ్ళు అడ్డుకొని వారిపై దాడి చేశారు. దాడి చేసింది వారైతే వారి వెనక ఉండదు సుధీర్ రెడ్డి గారు. దేవుడి బ్యాచ్, దేవుడి సోదరులు, ఆదినారాయణ సోదరులు. మేము ఎర్రగుండ్లలో ఏదో భయం పెట్టాలని ఒక డ్రైవర్ని బెదిరించారని 4 స్కార్పియోలతో మనుషులు రావడము, అతన్ని కొట్టడము. అంటే ఇప్పటి వరకు జమ్మల్మడుగుకి ఇక మీరు తప్పితే అంటే పల్లె ప్రభావతి గారు ఉన్నప్పటికీ కూడా ఎవరికి కూడా అటు ఇటుగా ఉంది. మిమ్మల్నే అభ్యర్థిగా ఎందుకు ప్రకటించలేకపోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు? నన్ను అభ్యర్థిగా ప్రకటించాలో లేదో ఆయన మనసులో ఉంది, అది నాకు ఆయన మాట ఇచ్చినారు, నువ్వే క్యాండిడేట్ అని కూడా చెప్పినారు. ఎర్రగుంట సర్కిల్లో మన పాదయాత్ర సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడేటప్పుడు మీ కార్యకర్తలంతా కూడా జమ్మలమడుకు అభ్యర్థిగా సుధీర్ రెడ్డిని ప్రకటించాలని గోల చేసిన చిరునవ్వుతో కాస్త అలా మందహాసంతో పక్కకెళ్ళిపోయారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇవ్వాలనుకుంటే నాకంటే ముందు నాకంటే హేమాయమీలు దండిగా మంది ఉన్నారు. ఇన్ఛార్జే వాళ్ళకి ఇచ్చినాక ఇన్ఛార్జ్ అయినాక అడ్వేసి టికెట్ వాళ్ళకి పోతుంది. వాళ్ళని అందరినీ బైపాస్ చేసి ఒక సుధీర్ రెడ్డి అన్న ఉండే వాళ్ళని తెచ్చి పెట్టినారు అంటే ఆయన కాన్ఫిడెన్స్, ఆయన మా పైన ఉండే నమ్మకంతోనే. కడప జిల్లాలో తీసుకుంటే ప్రస్తుతం ఏ నియోజకవర్గమో ఓటమి అంచుల్లో ఉంది అంటే జమ్మలమడుగు పేరే మొట్టమొదటిసారిగా చెబుతున్నారు. వాళ్ళు ఏమనుకుంటారో కానీ మేము 70,000తో గెలుచాం, 60,000తో గెలుచాం, అలా గెలిచే వాళ్ళు అంటే రాజీనామా చేస్తారు. వైఎస్ఆర్కి స్ట్రాంగ్ ఓట్ బ్యాంక్ ఉండే కాన్స్టిట్యూన్సీ ఏదంటే ఒక జమ్మలమడుగు. ఎలా ఓడిపోతాం, ఓడిపోయేదానికి ఛాన్స్ లేదు. రామసుబ్బారెడ్డి గారు ఎప్పటికైనా వైసీపీలోకి వస్తారు కాబట్టి సుధీర్ రెడ్డి గారు ఇంతవరకు అభ్యర్థిగా ప్రకటించలేదు. జగనన్న ఇంతవరకు మాట మీద నిలబడ్డాడు, ఇప్పుడు కూడా మాట మీదనే ఉంటాడు, అలాగనే చాలా మందికి టికెట్ ఇచ్చినాడు. ఆదినారాయణ రెడ్డి గారు కావచ్చు, రామసుబ్బారెడ్డి గారు కావచ్చు, ఎవరైనా వాళ్ళ అర్ధ అంగబలం ముందర సుధీర్ రెడ్డి గారు ఆనగలరా? అది ఆనగలరు, ఎలక్షన్లు వస్తున్నాయి కదా తెలిసేది. మీ మామ మునిరాజారెడ్డి కావచ్చు, మీ పెద్దనాన్న మైసూరారెడ్డి గారు కావచ్చు, నీ దారి నువ్వు చూసుకోనైనా మేము మద్దతు ఇవ్వలేము, మా పరిస్థితులు వేరే ఉన్నాయి, మా ఈక్వేషన్లు వేరే ఉన్నాయి అని అనుకున్నప్పుడు మీరు ఒంటరి పోరులో గెలవగలరా? వాళ్ళ మద్దతు లేకపోయినా నేను గెలుస్తాను. మంత్రి ఆదినారాయణ రెడ్డి గారి యొక్క పనితీరుకి మీరు ఎన్ని మార్కులు వేస్తారు? ఆయన పని చేసేది ఎప్పుడు తక్కువ, ఆయన ఎప్పుడు శనివారం ఆదివారము మిగతా టైంలో క్లబ్లోనే ఉంటాడు ఎక్కువ శాతం. ఆయన నాకు తెలిసి ఏం క్లబ్, క్రికెట్ క్లబ్, షటిల్ క్లబ్ కాదు, పేగాట క్లబ్లో ఉంటాడు.
నేను డాక్టర్ మూలే సుధీర్ రెడ్డి, వైఎస్ఆర్ పార్టీ జమ్మలమడుగు ఇన్ఛార్జ్ని. నేను నన్ను నాగరాజు గారు ఇంటర్వ్యూ చేయడం జరిగింది. ఆ ఇంటర్వ్యూలో నేను నా మనసు విప్పి, నేను కానీ నా కుటుంబం కానీ నా రాజకీయ జీవితం కానీ అన్నీ మీతో షేర్ చేశాను. ఈ మీకు కన్నా నచ్చినట్టయితే ఈ ప్రోగ్రామ్ కానీ మీరు దీన్ని షేర్ చేసి దీనిపైన కామెంట్స్ని తప్పకుండా నాకు షేర్ చేయండి. నేను దీని ద్వారా రెక్టిఫై చేసుకునేదానికి కూడా అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.